విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ నాయకులు ఇందుకూరి సుధారాణి మరియు వారి అనుచరులతో వారి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండల వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి మాట్లాడుతూ, మంత్రికి మేము ఎందుకు పార్టీ వీడి టీడీపీలో చేరామో తెలియదా? స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేస్తున్న అవినీతి ఎన్నిసార్లు మీకు విన్నవించుకున్నాము. అప్పుడు మీరు మాకు హామీ ఇచ్చారు, ఇక్కడ అభ్యర్థిని మార్చుతాము అని. హామీ ఇచ్చి మళ్లీ ఆ భూ కబ్జాల ఎమ్మెల్యే కడుబండికి అవకాశం ఇచ్చారు అంటే మీ ఆలోచన ఏమిటో ప్రజలకు అర్థం అవుతుంది. అది మీకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలందరికీ ఇష్టమైన వ్యక్తిగా నిలబడుతున్న మన ఇందుకూరు రఘురాజు గారి ఆయనపై, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గత 25 సంవత్సరాలుగా మంత్రి గారి అనుయాయులుగా మన రఘురాజు గారు ఈ ప్రాంత రాజకీయాలు నడుపుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చాలాసార్లు అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పడం జరిగింది. ఆయనతో ఇక్కడున్న మన ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని గెలిపించిన తర్వాత ఆయనతో వస్తున్న బాధల్ని, విభేదాలని సరిదిద్దమని ఆయన గత 2 సంవత్సరాలుగా అనేక వేదికపై చెప్పినా సరే, ఆయన ఈ 2 సంవత్సరాలుగా తాత్సారం చేసి నా దగ్గరికి ఎందుకు ఆయన చెప్పేవారు. పెద్దలు ఆయన దగ్గరికి వెళ్ళండి, సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, లేదంటే చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఇటువంటివన్నీ చెప్తూ కాలయాపన చేసి చివరి నిమిషం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు నేనేం చేయలేను, మీ ఇష్టం ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళండి పార్టీలో అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిన తర్వాతే ఇక్కడ ప్రజలందరితో మాట్లాడి ప్యాకేజీలు కాకపోతే ఒక ఎమ్మెల్యేని మేము అంత పత్రికలు బోల్డ్ వచ్చాయి, ఇలాంటి కబ్జాలు కొడగండి, మధ్యలేని ఎమ్మెల్యే ఇలాంటి అన్ని పత్రికల్లో కూడా ఎన్నో చూసాం. ప్రజల్లో 5 మండలాలు కూడా ఈ వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉన్నప్పుడు దేనికి ఇచ్చారు? ఇక్కడ ఏ విధంగా అర్హత ఇచ్చారు ఆయనకి? ఏ ఇవాళ ఎందుకు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఇన్ని ఎలక్షన్లకి రాని మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఇంకో అవ్వచ్చు, వీళ్ళందరూ దేనికి వచ్చేస్తున్నారు? లైఫ్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేది మీరు ఇంతకు గతంలో చేయలేదు కదా. కరెక్టే, అందుకని వస్తున్నారు అనుకోవచ్చు కదా. అది అది వాస్తవం. మన మంత్రివర్యులు కొత్త సత్యనారాయణ గారు మన సినికి రిసార్ట్స్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. రాజుగారి కుటుంబం గురించి, రాజుగారి గురించి పార్టీ మారి పేరు ముసుగు తొలగించాలనే ఒక ఆలోచనతో ఆయన పెద్దలు మాట్లాడడం జరిగింది. అయితే ఈ ముసుగు ఈవేళ తొలగించమంటాం కాదు, ఆ రోజు మేము అందరం వెళ్ళేటప్పుడు ఇదే పరిస్థితిని ఆయన చక్కదిద్దుకుంటే ఈవేళ మంత్రి గారు వచ్చి ఎక్కడ ఇన్నిసార్లు మీటింగ్ పెట్టవలసిన అవసరాలు అయితే ఆయన ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు కూడా ఆయన ఎస్కోట నియోజకవర్గం మీద ఎప్పుడూ మీటింగ్ పెట్టలేదు. ఏదో వస్తే ఏదో నాలుగు కూర్చోబెట్టి మాట్లాడేసి కూడా వెళ్ళిపోయేవారు. కానీ ఇవాళ ఎందుకు ఆయనకి భయం వచ్చింది? ఏం ఆ ముసుగు వీలు చేయడం కాదు, మేము పూర్తిగా ఆయన ముసుగులో ఇంతవరకు మేముండి ఇవాళ ఆయన ముసుగును మాకు తొలగించారు. ఆయన తొలగించారు కాబట్టి మేము బయటకు వచ్చేవలసిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చాం కాబట్టి ఈవేళ ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోతాయి ఆలోచనతో ఈవేళ ఒక మంత్రి గారు ఒక నియోజకవర్గం మీదకి ఇంత దృష్టి పెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అంతే తప్పించి అవి ఎప్పుడు కూడా ఇక్కడ ఎస్కోట్ నియోజకవర్గం అనేది ఐవీఎన్ ఫ్యామిలీ ఆ కుటుంబంతోనే మేము అందరం ఉన్నాం. ఇక్కడ ఎస్కోట మండలం అవుతా అవ్వచ్చు, నియోజకవర్గం అయితే అవ్వచ్చు, ఈ రోజు కాదు ఆ రోజు ఏ రోజు అయినా సరే మేము ఆ కుటుంబంతోనే పయనిస్తాం, ఆయన కుటుంబంతోనే ఉన్నాం కాబట్టి ఆయన కుటుంబం సలహా మేరకు మేమందరం కలిపి ఆ మిస్సెస్ అయినటువంటి మా వైసీపీ అయినటువంటి సుధా మేడం గారి సమక్షంలో మేమందరం లోకేష్ గారి సమక్షంలో మేము వెళ్ళి సర్పంచ్లు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, అందరం కూడా మేము ఆయన సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంక ఇదొకటే కాదు, ఇంకా రానున్న రోజుల్లో చాలా ఎక్కువ జాయినింగ్స్ ఎమ్మెల్సీ గారిని కూడా మా కేడర్ అందరూ కలిపి సార్ మనం ఇలా అయితే ఈ పార్టీలో మేము కొనసాగలేము, మరి మీరందరూ మీరు కూడా మాతో రండి అంటే ఆయన అయితే ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఈ పార్టీలోనే ఉంటాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయం చేస్తారని నమ్ముతున్నానని ఆయన అయితే అనుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేని సాహసం చేసి మరి సుమారు 840 కిలోమీటర్లు నడిచి తిరుపతి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న మనిషికి మరి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నోటీస్ పంపించడం అనేది మేము వెళ్ళిపోతే నోటీస్ పంపించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాను. ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం మీద ఎప్పుడు కూడా ఎవరికి జరగలేదు. ఒక మా బాధలు ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన మీ పని చేయండి, మీరు అతను ఉంటాడో పోతాడో పార్టీకి పని చేయండి అంటే అలాగే మేము ఎదురు చూసాం. మరి ఆ టికెట్ అయితే మార్చడం జరగలేదు, అది ఏ కారణం వల్ల జరగలేదు అన్నది మాకు తెలియదు. కానీ ఆయన ఈరోజు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉంటే ఉండండి, మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి అనే పరిస్థితిలో కూడా కొన్నిసార్లు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ పార్టీ ప్రాంతీయ పార్టీ
ఇందులో తల్లికి చెల్లికే గౌరవం ఉండదు, మీరెంత అన్న మాటలు కూడా మాట్లాడారు మంత్రి గారు. మరి ఆ పరిస్థితుల్లో మేము మా గౌరవాన్ని తగ్గించుకోలేక మేము మా గౌరవాల కోసం పార్టీ మారడం జరిగింది. మరి ఈరోజు ఆయన మాట్లాడుతూ ముసుగులు వేసుకున్నారు, ఇంట్లో కూర్చున్నారని మాట్లాడుతున్నారు. మేమైతే ముసుగులు వేసుకుని ఎక్కడ లేవు, మేము పబ్లిక్గానే వెళ్ళాం, లోకేష్ గారి సమక్షంలోనే పార్టీలో చేరాం. మరి చాలా గౌరవంగా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు, అంతే గౌరవంగా పార్టీకి కృషి చేస్తామని చెప్పి మరి పనిచేస్తూ ఉన్నాం. మరి ఆయన మాట్లాడుతూ అంటే ఎమ్మెల్సీ గారికి నోటీస్ కూడా పంపించారు, ఎమ్మెల్సీ గారు భార్య పార్టీ మారిపోతే ఎమ్మెల్సీలకు కానీ ఎవరికి కానీ నోటీసులు ఇచ్చిన చరిత్ర అయితే ఈ రాష్ట్రంలో లేదు. భార్య వెళ్ళిపోతే భర్తకి నోటీస్ ఇవ్వడం ఏంటి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆత్మగౌరవాలు వాళ్ళకు ఉంటాయి. మరి నిజంగా మీరు పూర్వం చూసుంటే పురంధేశ్వరి గారు బీజేపీలో ఉండగా మరి వాళ్ళ ఆయన్ని పిలిచి పార్టీలో టికెట్ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఒకరికొక న్యాయం ఒకరికి ఇంకో న్యాయం ఎలా అవుతుంది? మరి అలాగే మంత్రి గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు లక్ష్మణరావు గారు పబ్లిక్గానే నిర్మల్ని ఓడించేస్తానని చెప్తా ఉంటారు, చాలాసార్లు పేపర్లో కూడా వచ్చిన ఈ విషయాలు ఎమ్మెల్యే గారికి అగెనిస్ట్గా వాళ్ళ తమ్ముడు లక్ష్మణరావు గారు మాట్లాడిన మాటలు. మరి అవన్నీ వాళ్ళ సొంత కుటుంబంలో అయితే అవన్నీ పర్వాలేదా, పక్క వాళ్ళ గౌరవం అయితే గౌరవం కాదు, వాళ్ళ గౌరవం అయితే గౌరవమా? మరి ఇన్ని సంవత్సరాల్లో రాజకీయం జరుగుతూ ఉంది, మండలంలో ఎన్నోసార్లు మనం ఎన్నికల్లో ప్రచారం జరిగింది, ఏ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రచారానికి ఆయన ఈ రోజు వరకు వచ్చిన చరిత్ర లేదు మన ఎస్కోట్లో. ఖచ్చితంగా ఇది 100% ఎస్కోట్ నియోజకవర్గం ఈవేళ కాంగ్రెస్ టీడీపీకి కంచుకోటగా ఇవాళ మారిపోయింది మారిపోయింది ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ గెలిస్తుందని ఒక ఆలోచనతో, ఈ ఆలోచనని ఎలాగోలా తిరగరాసియాలన్న ఆలోచనతోనే ఈవేళ ఇన్నిసార్లు ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి మా తిరగడం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే పెద్దల విమర్శ స్థాయి మీద కాకపోవచ్చు, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మేము కూడా ఆ పెద్దలతో అందరితో అందరి దగ్గరికి వెళ్ళి 100 సార్లు మేము చెప్పడం జరిగింది. ఆయన ఎదటనే ఆయన ఇంట్లో ఆయన సమక్షంలో ఇక్కడ ఎంపీడీసీలు సర్పంచులు ఎంపీపీ ఆ రోజు మా జడ్పీడీసీ గారు ఎక్కడున్న ఎస్కోట్ జడ్పీడీసీ గారు కూడా మేమైతే ఆయన చెయ్యము అని చెప్పి కరాఖండిగా ఆయన ముఖం మీద కూడా చెప్పడం జరిగింది. ఎన్ని వాస్తవాలు ఎన్ని అవాస్తవాలు అయితే బాగు, ఒకవేళ ఎక్కడికి ఏ విధంగా ఎవరినైనా వచ్చినా సరే మేము ఖచ్చితంగా ఈ వాస్తవాలు కావాలని చెప్పి నిరూపించుకోవాలి సత్తా మా దగ్గర ఉంది. ఇవాళ ఎమ్మెల్యే మాట ఇన్నిసార్లు కండువాలు మార్చుకొచ్చి నువ్వు కండువాలు మార్చుకొచ్చి నీ గెలుపు కోసం నువ్వు ఆయన ఇంటి దగ్గర మాకు కూకోబెట్టి ఆయన ఎవరో మాకు తెలియదు ఓట్లేని తీసుకొచ్చి ఇక్కడ విజయార్థితో గెలిపించాం, కాంగ్రెస్ టీడీపీ కంచుకోవడం బద్దలు కొట్టారు రాజు అహర్నిశలో అందరూ కాస్త కష్టపడే అవసరమైతే మా జోబీలలో 10 రూపాయలు తీసుకుని ఖర్చు పెట్టాం. ఇంకో మాట అన్నాడు ఎమ్మెల్యే గారు, అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షన్ రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే రేట్ చెప్పారు చెప్పమంటావా, ఇక సామాన్ రిషీట్ అవ్వే ఎక్స్ఆర్ గుజ్జు గారు నేను ఆయన కలిపి 8500 ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, 8500 కౌంటింగ్లో ఇందులో మెజార్టీ వస్తే ఆయన మాతోనొచ్చి రఘురాజు గారి ఉన్న ఎనకథలో ఉన్న వ్యక్తిలే పావలా మేము ఏది ఇచ్చాం అదే తీసుకెళ్ళి మేము నియోజకవర్గంలో ఆ సీటు ఎలాగో అడుగుతారు కాబట్టి ఇక్కడికి ఇతను తీసుకొచ్చి ఇక్కడ ఏ పడతారో అని ఉద్దేశం ఇక్కడ మామ తీసుకొచ్చి ఎస్కోట్ తీసుకొచ్చి ఉద్దేశి సంవత్సరం తర్వాత అతను ఏ కార్యక్రమం ఏమి అభివృద్ధి చేశారు, అభివృద్ధి అంటే ఏది, ఒక ఇండస్ట్రీ తీసినారా లేకపోతే ఒక రోడ్డు వేసారా, ఏమి చేయలేదు అభివృద్ధి ఏమి అభివృద్ధి. ఇప్పుడు తాటిపూడి నీరు తీసుకెళ్ళి వైజాగ్ అలాగే రైవాన్ తీసుకొచ్చి రైవాన్ని తీసుకొచ్చి వైజాగ్ ఇస్తాను, రైతు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నా అక్కడ అంతమంది రైతులకు ఏం చేశారు, అలాగే విజయరామశాఖ కడతాను ఎప్పుడో పనులు వేసినారు ఆ విజయరామశాఖ కట్టలేదు, అలాగే ఇవన్నీ కూడా అభివృద్ధి అంటే ఏంటి, ఒక రైతుకి ఏం చేయాలంటే ఒక నీరు ఉండదు, ఆ నీరు మనకు ఉన్న శాంక్స్ని తీసుకొచ్చి వైజాగ్ మున్సిపాలిటీకి అమ్ముకుంటారు తప్ప రైతులకి ఇద్దాం ఏనాడు కూడా అనలేదు. సుజుల సేవకులోనూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి రైతులు అమ్ముకోలే కదా, ఇవాళ పిల్లలైన పిల్లలు కూడా ఇబ్బంది పడతాం, ప్రోడక్ట్ స్టార్ట్ చేసి మార్కింగ్ చేసి రాళ్ళు పాతీసి డబ్బులు నష్టపరిహారం ఇవ్వలేదు, అమ్ముకోవడానికి రెడ్ మార్క్ పెట్టేశారు, వెమ్మరావు చుట్టూ తిరిగి తిరిగి రైతులు ఈరోజు పెళ్లి చేసుకోవడం కూడా ఇబ్బంది పడే రోజులు ఈరోజు ఉన్నాయి. నేనే ఉన్నాను, నాకు ఇల్లు కట్టుకుందని ఒక అరగ్రా ముక్క అమ్మితే బ్యాలెన్స్ తీసుకుని 5 లక్షలు తీసుకున్నాం, 5 లక్షల నుంచి వెళ్తే అక్కడ రెడ్ మార్క్ పెట్టేశారండి రైతు వాళ్ళని తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే వేలాది మంది రైతులు ఈరోజు సుజీసం ప్రాజెక్టు రాక ఇబ్బంది పడి అనేక ఆర్థిక ఇబ్బంది పడతారు, ఎందుకంటే రైతు 2 ఎకరాల్లో ఎక్కడ ఉంది రైతు అనే పొలాలు పోనాయి. ఏమి అభివృద్ధి చేశారని ఈ కార్యక్రమం అంటే రాలేజ్ చేసి మ్యాపింగ్ చేసి చేస్తే అభివృద్ధి కాదు కదా, ఈ నియోజకవర్గానికి మంత్రి గారు అయినా ఎవరైనా ఏం చేశారని అభివృద్ధి, ఎమ్మెల్యే ఏం చేశారు, ఒక పని చూపెట్టమనండి, ఒక పని లేదు. ఎందుకు వెళ్ళామని దానికి కారణానికి ఆయన తిరిగినాం మీకు నచ్చిన పని చేసుకుని అన్నారు కాబట్టి వెళ్ళాం. ఏనాడు కూడా ఒక ఎంపీటీసీగా సర్పంచ్గా గెలిపించినాడు, ఏనాడు కూడా 20 సంవత్సరాల నుంచి ఇన్ని ఎలక్షన్ చేసిన ఆ ఐవీఎన్ గారి ఫ్యామిలీతో మేము అందరం కలిసి ఉన్నాం, ఈ అందరూ కూడా ఏనాడు కూడా వాళ్ళతో మేము నడిచాం వాళ్ళు ఇటేదంటే అంటే అలాగంటే వాళ్ళకి బాధ కలిగింది కాబట్టి ఏ ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ టికెట్ ఆయనకి ఇచ్చి నిలబెట్టారు, ఆ రోజు వచ్చి బెసాలు చేశారు ఈ మంత్రి గారు.
కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు ఏ ప్రచారం చేశారు ఈ మంత్రి గారు? చేయలేదు కదా. ఈనాడు వచ్చి వార్డు మెంబర్తో వాళ్ళతో మాట్లాడేసి ఎస్కోట్ వచ్చి మీటింగ్లు పెట్టి ఆయన అలాగే దిగజాడు మాటలు మాట్లాడి ప్రజల్ని మా క్యాడర్ని అలాగే ఇబ్బంది పెట్టి పరిస్థితి ఆయన వెళ్ళిపోమన్నారు. ఆయన ఎందుకంటే ఈ పార్టీలు అయితే మీ నచ్చితే ఉన్నారు లేకపోతే పొండి అనే మాట అందం వాస్తవం, ఎందుకంటే మీ అందరం ఉన్నాం ఆ రోజు ఉన్నాం కాబట్టి.